రికార్డుగా కౌన్సిల్లో వారి స్థలాలు వారికే, వారి వ్యాపారస్తులు వారికే, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేసిన ఇన్ని దాసనాలు. అటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మన ఎమ్మెల్యే గారు, మన పాలకవర్గం తీసుకునేది. మాట్లాడితే మీతో కూర్చుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది బ్రదర్. నేను తప్పకుండా మీకోసం ఆర్మీసే శ్రమిస్తాను, మీకోసం కొత్త మార్కెట్ కట్టిస్తాను, మీకు ఐడెంటిటీ కార్డులు కూడా నేను ఇప్పిస్తాను మార్కెట్ తరపు నుంచి అని ఆనాడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు. మాటకు కట్టుబడి నిన్న కౌన్సిలింగ్ లో అజెండాలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 350 మందిని కూడా 350 మందిని కూడా కౌన్సిలింగ్ లో చేర్పించి వారందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు జారీ చేస్తామని చెప్పినారు. అందుకు ప్రత్యేకంగా మార్కెట్ తరపు నుంచి వాళ్లకు మా అభినందనలు మేము తెలియజేస్తున్నాము. అలాగే మేము మార్కెట్ వ్యాపారస్తులు ఇప్పటికీ అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా మీరు చేసిన నిర్ణయం మా జీవితాల్లో వెలుగు నింపింది. మా ప్రతి అంగట్లో, మా ప్రతి రూమ్లో మీ ఫోటోనే ఉంటుందన్నా. ఇటువంటి సాహసం ఎవరు చేయలేదన్నా. అందుకు మీకు మరి మరీ మా మార్కెట్ పనిచేస్తున్నాయన్నా. అలాగే ఇప్పుడు మా మార్కెట్ ప్రెసిడెంట్ వెళ్ళి భాష గారు మాట్లాడతారు. అనంత కరుణామయుడు, అపారకరుడు, సర్వకృష్టి అల్లాను స్మరిస్తూ ఇక్కడ వచ్చిన ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా మన గౌరవులైన ముఖ్యమంత్రి వారి జన్మదినం రోజున కాబట్టి ఈరోజు జనం మెచ్చిన నేత జగనన్న జన్మదిన సందర్భంగా మన కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తులకందరికీ మనకు ఒక ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడ వచ్చిన పెద్దలు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి భీమలపల్లి లక్ష్మీదేవి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరి కౌన్సిలర్లకి, నాయకులకి, ఈ కూరగాయల మార్కెట్ లో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకి, ప్రజలకి, అందరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి వరకు మనకు చెప్తూ ఉన్నారు మార్కెట్ ప్రెసిడెంట్, ఆంధ్ర ప్రెసిడెంట్, ఈ నేపథ్యం ఈ మార్కెట్ వీళ్ళకి ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్స్ యొక్క నేపథ్యం చెప్తున్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు గత కౌన్సిల్లో ఈ ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో కొత్త మార్కెట్ లో రాబోయే 6-7 నెలల్లో మనం పూర్తి నిర్మాణం చేసుకోవాలి. అక్కడికి షిఫ్ట్ అయ్యే క్రమంలో ఏ ఒక్కరికి కూడా మనకు అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అవకాశం కల్పించాలి. ఈ కల్పించాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు కార్డు ఉండాలి అనే అంశాన్ని మాకు ఒక దిశాంతం చేసి మార్కెట్ ఒక కౌన్సిల్ లో ఆమోదం చేయించి ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ గుర్తింపు కార్డు యొక్క ఉద్దేశం మీరు వ్యాపారస్తుగా గుర్తించడమే కాకుండా రాబోయే మార్కెట్ లో కూడా మీ అందరికీ కూడా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అంశం ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉద్యోగం చేసుకొని ఈ మనకి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా మనం కృతజ్ఞంగా ఉండాలని కోరుకుంటూ ఇద్దరికి మాత్రమే పిలిపించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్డులు పంపిణీ చేస్తాము. తర్వాత మిగతా వారందరికీ కూడా పంపిణీ చేస్తాము. దయచేసి గమనించగలరని. మరియు
పి చంద్రమౌళి ఉన్నది, చంద్రమౌళి చంద్రమౌళి రాబీ రాబే అశోక్, పి అశోక్, పి అశోక్, చంద్రమౌళి టైం నీ దయాలి ఈరోజు మా కూరగాయల మార్కెట్ ని మార్కెట్ తరఫున కార్డుబోర్డ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చిన ప్రతి ఒక్కరికి సభ్యులు మన మున్సిపల్ ఆఫీసర్స్ వారు ప్లస్ కౌన్సిల్ మొత్తం మెంబర్లు అందరూ ఈ రోజు మేము మధ్య వ్యాపారాన్ని పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కౌన్సిలర్స్ కు చైర్మన్లకి ముఖ్యంగా కూరగాయల మార్కెట్కి సంబంధించిన పాలక వర్గం వారికి ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషి ప్రతి ఒక్కరికి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. మొట్టమొదట మీ అందరి వైపు నుంచి జననేత జనం గుండెల్లో నిలబడి ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాయి. నిండు 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్లో కలిగి ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం సంతోషం కోసం ఆయన పనిచేయడానికి కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని రాజకీయ అధికార శక్తిని ఆ బలవంతులు ప్రసాదించాలని చెప్పి వారికి మీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం. కారణం ఒక మంచి నాయకుడు జన్మించిన రోజు, ఒక మంచి ప్రజా నాయకుడు పరిపాలన కొనసాగించడానికి జన్మనిచ్చిన రోజు వారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమైతే ప్రత్యేకించి 2 సంతోషాలు కూరగాయల మార్కెట్ వారికి డబల్ ధమాక. అటు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మీకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తా ఉన్నా. 2వది మీ వ్యాపారానికి భద్రత దొరికింది ఈరోజు అనేది కూడా ప్రధానమైనటువంటి సంతోషం. మీరు గమనించాల్సిన అంశం, ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించక మునుపు శివాలయం ఎదురుగా మన మార్కెట్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉండేవి, వ్యాపారస్తుల యొక్క చిరు వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు మార్కెట్లో ఎట్లుండాయి అనేది ఒక్కసారి మీరు వెనక్కి చూడాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైనటువంటి మార్కెట్, గజిబిజిగా ఉండే మార్కెట్, దుర్గంధపూరితమైన వాసనతో పందులతోనూ కుక్కలతోనూ ఆవులతోనూ రద్దీగా, వెలుతురు లేక, నీరు లేక, వాష్రూమ్స్ లేక, ఇది మన మార్కెట్. అన్నిటికీ మించి ఈ ఊరి జనాభాకు తగిన స్థాయిలో లేని మార్కెట్. ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకు పోతే నేను రాజకీయాల్లో ప్రారంభ దశలో కొనసాగే నాటి నుంచి నేను వినే మాట చివరి వరకు, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు శివాలయం వీధిలో మార్కెట్ కంటే ముందుండే చిన్న షాపు బంకుల్లాగా ఉండేవి. అది ఎవరిది షాపు, ఎవరిది సొంతం,
ఎవరు పెత్తనం చేసినారు, ఎవరు సబ్లీజ్ ఇచ్చుకున్నారు, మున్సిపాలిటీ కట్టిన సొమ్ము ఎంత, వారు తీసుకునే 1000 రూపాయల సొమ్ము ఎంత, పురపాలక సంఘానికి సంబంధించిన ప్రజా ఆస్తిని రౌడీలో దళారిలో రాజ్యమేరే వారు సొంతం చేసుకొని పేదవాళ్ళ పైన 12,000 రూపాయలు 6,000 రూపాయలు 8,000 రూపాయలు తీసుకునే దాఖలాలు మీ అందరికీ తెలుసు. ఈ అన్ని పరిస్థితుల్లో నుంచి ఒక మంచి మార్కెట్ మనం నిర్మించుకోవాలని చెప్పి భావించడం, అది నేనే కాదు నాకంటే ముందు వరదరాజరెడ్డి గారు కూడా భావించారు. ఆచరణలో పెట్టడానికి సాహసించలేకపోయింది. దాని 2 కారణాలు. 1, అక్కడ ఉండబడిన మార్కెట్లో ఉండే వ్యాపారస్తులందరి మనస్సు గెలిచి దాన్ని తొలగించాలంటే ఆయనకు సాధ్యం కాదేమో అనిపించింది, చెడ్డ అవుతానేమో అనిపించింది, లేకపోతే వ్యతిరేకిస్తారేమో అనిపించింది. అన్నిటికీ మించి తర్వాత కట్టలేమో, నేను ఉండబడిన రాష్ట్ర ప్రభుత్వం నాకు నిధులు మంజూరు చేయకపోతే కట్టలేకపోతే సమస్య అవుతుందేమో, ఇవి నేను ఊహించినవి. ఇంకా మార్కెట్ విషయంలో కూడా మీరు అన్యాయంగా కూడదొస్తే అంటే నా దృష్టిలో కూడదు ఇద్దని కాదు, పడగొట్టండి, కొత్తది కట్టండి, కొత్తది కొట్టడానికి హామీ ఇవ్వండి, కొత్తది కట్టే లోపల తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఎక్కడ నిర్మిస్తారో చెప్పండి, తర్వాత తాత్కాలిక కూరగాయల మార్కెట్లో నుంచి శాశ్వతమైన మార్కెట్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ మేరకు భద్రతా భరోసా కల్పించి ఇదిగో మీకే ఇస్తామని చెప్పి వేలం పాట లేకుండా మీకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మీరు మార్కెట్ పడగొట్టండి నాకు అభ్యంతరం లేదు. అట్లా కాకుండా వ్యాపారస్తులకు భద్రతను కల్పించకుండా గ్యారంటీ లేకుండా మీరు పడగొట్టామంటే మొట్టమొదట ఈ శరీరం పై నుంచే బుల్డోజర్ పైకి పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పాను. వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఉండే తొలగించడానికి మీ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసిన మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఏకపక్షంగా చాలా మంది తీసుకురాగలిగినాం. అయితే 1%, 5%, 20%, 30% అభద్రతాభావానికి లోనైనటువంటి చిరు వ్యాపారస్తులైన నా సోదరులు ఈ మార్కెట్ పడగొడితే తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించరు, శాశ్వతమైన మార్కెట్ నిధులు మంజూరు చేయరు, ఈ స్థలాన్ని రిలయన్స్ కంపెనీలకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అమ్మేసుకుంటారు, అప్పుడు మనం రోడ్ల పాలైపోతామని చెప్పి చిన్న వ్యాపారస్తులైన మీలో కొంతమంది అభద్రతాభావానికి లోను కావడం, మీరు అభద్రతాభావానికి లోనయ్యే దానికంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుగానే మీలో విషమిషాన్ని ప్రయత్నం చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసినారు. అంటే వాళ్ళ ఉద్దేశం కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే, ఈ వ్యాపారస్తులందరికీ మేలు దొరకకపోయినా పర్వాలే, పొద్దుటూరు ఉండే 3 లక్షల మంది జనాభాకు కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే, మాకు రాజకీయ ప్రయోజనం జరిగితే చాలు, ఆ రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళ చేత తిరుగుబాటు చేయిస్తామని చెప్పి మీ హృదయాల్లో విషబీజాన్ని వేసి మార్కెట్ విషయంలో కొంతమంది చేత తిరుగుబాటు చేయించినారు, అడ్డుకునే ప్రయత్నం చేసినారు. కానీ ఎప్పటికైనా మంచితనమే నిలబడగా నిలబడుతుందనే సత్యాన్ని నమ్మిన నేను ఆ రోజు ధైర్యంగా మార్కెట్ను తొలగించేసాం. తొలగించిన తర్వాత మీరు నిరాశ్రయులు కాకుండా, రోడ్డు పాడు కాకుండా, కరోనా కష్టకాలంలో కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచి మిమ్మల్ని అనిమిసేది మున్సిపల్ హైస్కూల్లో కూడా ఒక చోట చేర్పించి మీ వ్యాపారానికి, మీ ఆర్థిక భద్రతకు, మీ భోజనానికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉండకుండా కరోనా సమయంలో కూడా ప్రాణాలు నెత్తి మీదకి వస్తాయని కూడా తెలిసి భయపడకుండా మీతో కలిసి అలిబిసెంట్ హైస్కూల్లో మార్కెట్ ఏర్పాటు చేసి 53 కోట్ల రూపాయలు నిధులు ఇమ్మని నేను అడిగితే ఆయన ఆశ్చర్యపోయినాడు. అడిగింది నేను ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. కారణం, ఒక మార్కెట్ నిర్మించడానికి 53 కోట్లు అన్నాను అడిగినాడు. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు అబ్బాంతి 10 కోట్లు అయితే నిర్మించచ్చు కదా, 53 కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తారా అని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది. మార్కెట్ను భారతదేశంలో గొప్పగా ఉండబడే మార్కెట్లుగా నిర్మించాలి అని చెప్పి ఈ ఊరి ప్రజల కోసం, అందులో వ్యాపారం కొనసాగించే మీకోసం 53 కోట్ల రూపాయలు దాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకురాగలిగింది. ఇదంతా గమనించే తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ కలిగింది. అసలు ప్రజలందరూ రాచమల్లి వైపే ఉంటారు,
కూరగాయల మార్కెట్ ఉన్న చిరు వ్యాపారస్తులందరూ రాచముల్లి వైపే ఉంటారు కదా అని చెప్పి అప్పుడు సరికొత్త ప్రచారానికి విష ప్రచారానికి తెరదీసినారు. అదే ఇక్కడ మార్కెట్ కట్టరు, రిలయన్స్ కంపెనీ వాళ్ళు అమ్ముకున్నారు మా అబ్బాయి అమ్ముకోవడానికి, మా చిన్నాయిని అమ్ముకోవడానికి అబద్ధం. దాని తర్వాత మరొక అబద్ధం చేసినారు. అక్కడ మనం భూమి పూజ చేసి కూరగాయల మార్కెట్ నిర్మించడానికి మీరు గమనించినారో లేదో, ఈ ప్రభుత్వం నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఎక్కడే కానీ జిల్లాలో 30,000 మందికి భోజనాన్ని వడ్డించి అందరంగ వైభవంగా నా కూతురు పెళ్లి చేసిన దానికంటే గొప్పగా కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేయగలిగిన. దీని తర్వాత మళ్ళీ ఒక పాట పాడినారు, నిధులు రాలే ఊరికి జీవో వచ్చింది మొదలు పెట్టరు అన్నారు. నిధులు వచ్చినాయి, జీవో వచ్చింది, పని మొదలు పెట్టినాం. అప్పుడు మళ్ళీ పెద్ద ఆఫీసులు ఆడికి వచ్చినాడు కూరగాయల మార్కెట్లు అయితే ఈజీలు పట్టుకొని, ఆరాయి పట్టుకొని, ఈ కడ్డీ పట్టుకొని, ఇది లావు ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది పొడుగు ఉంది, ఇది పొట్టు ఉంది, ఇది అట్టు ఉంది, ఇట్టు ఉంది, ఇట్లా చేయకూడదు, అట్ట చేయకూడదు అని చెప్పి మళ్ళా ఒక విష ప్రచారానికి తెరదీసినారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళా ఇంకొకటి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకుపోయి అక్కడ కూర్చోబెడతారా, కూర్చోబెట్టరా, ఇస్తారా, ఇయ్యరా, దానికి సమాధానం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ చిరు వ్యాపారస్తులు కోరుకున్న అభ్యర్థన మేరకు మున్సిపల్ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, అధికారపూర్వకమైనటువంటి ఒక అనుమతిని మాకు అందించండి, ఒక భరోసాను అందించండి అని చెప్పి కూరగాయల వ్యాపారస్తులందరూ మమ్మల్ని కలిస్తే మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచి, కమిషనర్ గారిని పిలిచి, మా గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని పిలిచి మాట్లాడి కౌన్సిల్లో అజెండా ఈ అంశాన్ని పొందుపరిచి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసినాం. ఏమని, ఇక్కడ ఉండబడిన చిరు వ్యాపారస్తులందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, ఇక్కడ ఐడెంటిటీ కార్డు ఈరోజు ఇచ్చిన వాళ్ళందరికీ శాశ్వతమైన కూరగాయల మార్కెట్లో వేలంపాట లేకుండా వారికి చోటు కల్పించాలి. రెండవది, పూలు అమ్ముకునే వాళ్ళను, పూల వ్యాపారస్తులను శోభాయమానంగా ఉండేదానికి శాశ్వతమైనటువంటి మార్కెట్లో ప్రారంభ దశలోనే ఉంచాలి. ఇది నా ప్రత్యేకమైన డిమాండ్, కమిషనర్ గారికి కూడా చెప్తా ఉన్నా. పండ్లు కానీ పూలు కానీ శోభాయమానంగా ఉండాలి, సాంప్రదాయబద్ధమైనటువంటి శుభసూచకమైనటువంటి ఆ వ్యాపారస్తులు వ్యాపారానికి అగ్రభాగాన ముందుండాలి. వ్యాపారస్తుల కోసం కిరాణా షాపులు కానీ మీకోసం కానీ సౌకర్యకరంగా మీరు కోరుకున్న విస్తీర్ణ ప్రకారం పద్ధతి ప్రకారమే నిర్మాణం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఎప్పుడు వేలంపాట వేస్తారు, పోటీ పడతారు, దళారులు వస్తారు, మీకు ఇబ్బందులు కలుగుతాయి. 2-3 సంవత్సరాలుగా నేను మీకు ఒక గట్టిగా హిమాలయ పర్వతాల్లాగా వ్యాపారస్తులకు అండగా, భారతదేశానికి రక్షణగా హిమాలయ పర్వతాలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రభుత్వంలో ఉండే వ్యాపారస్తులకు రాచమల్లు హిమాలయ పర్వతంలాగా గట్టిగా నిలబడతాడు, మీకు నిలబడినా 2-3 ఏళ్లుగా మీరే తీసుకున్నారు. ఇప్పుడు శాశ్వతంగా కౌన్సిల్లోనే తీర్మానం చేస్తూ ఉన్నాం, చేసినాం. 3 ఏళ్లకొకసారి వేలంపాటు నిర్వహించాలి, అందులో వేరే వాళ్ళు పాల్గొనకుండా దళారి వ్యవస్థ లేకుండా ఈ మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులకే 33.3% పెంచి వాళ్ళకే ఇవ్వాలి. మీరు తీర్మానం చేయండి, ప్రభుత్వం వారితో నేను మాట్లాడతానని చెప్పి కమిషనర్ గారికి కౌన్సిల్కు చెప్పిన మాట వాస్తవం. ఇక మిగిలింది ఒక్కటేనన్నా, మరొక 4 నెలలు 5 నెలలు 6 నెలల కాలంలో అక్కడ మార్కెట్ పూర్తయితే మిమ్మల్ని అందరినీ తప్పెట్లతో, తాళాలతో, మేల తాళాలతో, ముత్తైదులతో అందరినీ పెట్టిన అక్క చెల్లెమ్మలు పెట్టి మిమ్మల్ని రంగరంగ వైభవంగా మీ భార్యాపిల్లలకు అక్కడికి పిలిచకపోయి మిమ్మల్ని మీ వ్యాపార స్థలాలలో కూర్చోబెట్టి బిర్యానీ చేసుకొని అన్నం తిని మనం తాంబూలం వేసుకొని ఇంటికి పోతాం చూడి, అదొక్కటి మిగిలింది. ఇంకా ఇది జరుగుతుంది. ఇంతటితో కథ సమాప్తమవుతుంది, తెలుగుదేశం పార్టీ కథ కూడా సమాప్తం. కేల్కతం బ్యాన్ బజావ్, ఇదే జరగబోయేది, ఇంతకంటే వేరేది ఏమి జరగదు. ఇప్పటి వరకు జరిగిన కథనంతా కూడా మీకు సంపూర్ణంగా వివరించిన, ఇక మిమ్మల్ని అడిగేది ఒకటే, రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు వివక్షతకు చోటు లేకుండా ఇక్కడ వ్యాపారం చేసుకునే ప్రతి వ్యాపారస్తుడు, ఇక్కడ పనిచేసుకునే ప్రతి హమాలీ కార్మికుడు అందరూ నా తల్లికి మీరన్నా జన్మించుండాలా, మీ తల్లికి నేనన్నా జన్మించుండాలా, తోడబుట్టిన వాళ్ళనే, భేదాభిప్రాయం లేదు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే. కారణం, మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులను రాచమల్లు చూడడు, 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 పేదరికాన్ని చూస్తాడు, మనిషిగా చూస్తాడు, ఆత్మీయుడిగా చూస్తాడు.
నాలుగు ఓట్లు ఎక్కువ, నాలుగు ఓట్లు తక్కువ, గెలుపు రావడము రాకపోవడము ఇది కాదు ప్రధానం. ప్రజల హృదయాలలో ఎప్పటికీ సజీవంగా మిగిలి ఉండడం, పేదరికంలోనే ప్రతి ఆత్మీయుని దగ్గరికి తీసుకొని సహాయపడడమే నాకు తెలిసినటువంటి విద్య, నాకు తెలిసినటువంటి మనస్తత్వం. ఇదే అవలంబిస్తా ఉన్నా. రేపు ఎన్నికలు వస్తే కూడా, నిన్న ప్రవీణ్ వచ్చినాడు ఇక్కడికి, ఎవరు లేరు ఆ అబ్బాయి వెంట, ఒకరే తిరిగినాడు పోయినాడు. మంచిది, నేను మీకు చెప్తా ఉన్నా, ప్రవీణ్ ఇక్కడికి వచ్చినప్పుడు, రేపు అతను ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడు అది కూడా చెప్తా ఉన్నా, ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిస్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు, నువ్వే అభ్యర్థి అవుతావు నాయన, వెల్కమ్ వెల్కమ్ టు ఎలక్షన్. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు, క్యాన్వాస్కి వచ్చినప్పుడు, మీరు ఎవరైనా రాచమల్లని ఇంత మనకు చేసినాడు కాబట్టి అబ్బాయితో మాట్లాడితే ఎక్కడ నేను బాధపడతాను అని చెప్పి ఆ అబ్బాయిని అమర్యాద చెయ్యొద్దు. సాధారణంగా మార్కెట్లోకి ఆహ్వానించండి, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయండి, చక్కటి టీ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, ఆ పిల్లకాయ మాట్లాడినప్పుడు తప్పకుండా అన్నని చెప్పి గౌరవప్రదంగా పంపించండి. ఆ తర్వాత మంచి వైపే నిర్ణయం తీసుకోండి, చెడు వైపు మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చినందుకు మీరు ఎంత సంతోషపడతా ఉన్నారో అంతకు రెండింతలు మూడింతలు నేను సంతోషపడతాననే విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు.